హైదరాబాద్ గాని మీ దగ్గర 27వ శుభోత్సవం సందర్భంగా పత్రములు సాక్ష్యములు ఏర్పవాలి. నిత్య స్థిరమైన నా వాక్కుల కన్యదాత్మ ఎప్పటికీ సమవం కలగదా. అంతే కాని నెలతరమైన వచ్చిందని అమ్ములతో ఒప్పుకుంటుంది
దాకి నడుచాలి. Yeah!
ఉన్నారు. ఇది కూడా కావాలా?
అది ఎంత
ఎంత బాగుంది అని చెప్పుకోవడానికి ప్రేక్షకులు ఆయన అంటాలు పడిపోతారు. అలాగా ఉండేది. అయితే మా నాన్నగారికి ఇంకొక విశేషం చెప్పాడు, నేను చూడలేదు. మా నాన్నగారు చూశారు, కింద కూర్చున్న ప్రేక్షకుడు తాను పడ్డ యాతన ఉంది చూసావా, అంతకు ముందు ఫ్యామిలీస్ లో ఎవరో ఒకరు పోయింటారు, ఏదో జరుగుతుంది, మొత్తం ఫ్యామిలీస్ రూయిన్ అయిపోయింటే ఇప్పుడు జరుగుతుంది కదా, అలాగే ఆ రూయిన్ అయిపోయిన దాన్ని తట్టుకోలేకపోయింది ప్రేక్షకుడు, తట్టుకోలేకపోయింది. ఇది సత్యం అని చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే, బ్రెట్ అనేవాడు, నాయన నీకు ప్రేక్షకుడు నీ మూడు నీవే, రెండింటిని అనుసంధానం చేయబాక వాడు గుంటాయి తెచ్చిపోతాడు ప్రేక్షకుడు అని చెప్తాడు. దట్ ఈస్ కాల్ థియరీ ఆఫ్ ఎలియనేషన్. అంటే నీ నువ్వు వెళ్ళిపోయే ప్రయాణంలో వెళ్ళు, వాడు వెళ్తాడు, కానీ నిన్ను పూర్తిగా లాంటి వెళ్ళిపోయేవాడిని కనుక నువ్వు చంపేస్తావు నువ్వు అని అంటాడు. కానీ ఒకటి అది వాస్తవం, కార్గిల్ వారు అప్పుడు నేను చేశాను, కార్గిల్ వారు అప్పుడు వారిలో చనిపోయిన వారిని చేస్తే కొంతమంది ఈ సైనికులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు వచ్చారు, వాళ్ళ పైకి వచ్చి మీరు ఆపేసేయండి, మీరు ఆపండి, రవీంద్ర భారత్లో జరిగింది నేను చెప్తున్నాను, సంస్కార భారత్ అర్థం చేస్తాను. అప్పుడు కాపీలో ఇలా వస్తూ ఉంటే వాడి దాని మీద నేనే వర్క్ చేశాను, దాని మీద చేస్తే ఆ పిల్లలు సినిమా అందరూ వచ్చారు, వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఆమె పై పరిగెత్తుకుంటూ వచ్చి ఆపేసి రామని నా వల్ల కాదు. ఇదే సంగతి నేను కళ్యాణిలో నా డ్రామా వేస్తుంటే నేను ప్రధాన వేషం చేశాను. చిన్న పిల్ల విపత్తి కూడా అంటే పెద్ద మనిషి కూడా కానటువంటి పిల్లకు అనుకోకుండా యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, అది ఆ కథ. అయితే ఆ నాటకం జరుగుతున్నప్పుడు సెకండ్ సీన్ థర్డ్ సీన్ కాగానే ఒక 100 మంది, మీరు నమ్మరు, 5000 మంది ఉన్నారు, ఒక 100 మంది పరిగెత్తుకుండా వచ్చి ఈ నాటకంలో కనుక పెద్దనాన్న కనుక విలన్ అయితే మీరు నాటకం ఆపేయండి, నేనే విలన్ అయితే మీరు నాన్న ఆపండి, మేము తక్కువలేదు పెద్దనాన్న ఆ విధంగా ప్రవర్తించడం అనేది మేము తక్కువలేదు. దట్ ఈస్ కాల్డ్ రెక్కి అని. కాకపోతే హరీష్ చంద్ర నాటకానికి వచ్చేటప్పటికి, బీబీ సుబ్బారావు దగ్గరకు వచ్చేటప్పటికి మనప్పటికీ నాటక పక్కి మారిపోయింది, రాగాలకి వీటికి ప్రాధాన్యత వచ్చింది. అయితే బీబీ సుబ్బారావు ఎక్కడా కూడాను మా అదే వేడపాలెం మా ఊరు పక్కన వాడి దుబ్బడి వెంకట సుబ్బారావు ఎక్కడ కూడా అక్షరదోషాలు ఉండేవి కాదు, పాడే దాంట్లో కూడా ఇప్పుడు మాడినట్టు మితిమీరిన రాగాలను పాడలే, జాగ్రత్తగానే వెళ్ళాడు, కానీ రససిద్ధి కలిగించాడు. నాటకం చూస్తున్నాను సేపు నువ్వు ఏం చేయాలి, ఇక ఆ తర్వాత ఏమైంది నేను చెప్పకల్లా, ఈ చివరికి ఇక్కడికి వచ్చింది. నేను నాటకం వెయ్యడం తప్పు కాదు, నాటకం వెయ్యాలి, వేసి రససిద్ధి పొందాలి, కానీ ఆ పొందేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి అని అంటున్నాను. అంతకంటే నేనేమంటా, ఇవాళ ఆ పిల్లల కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, రూరల్ డెవలప్మెంట్ చేయడం మొన్న మధ్య నేను చూశాను అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, ఈ అమ్మాయి ఏం పాడుతుంది ఏం చేస్తుంది అనేటువంటి ఒక అనూక్ష్యమైనటువంటి స్థితిలో ఉన్నాను నేను. ఈ పిల్ల పాడుచేయడం పెద్దలకు సభికులకి అందరికీ నమస్కారం. 1994లో ఈ సంస్థ బ్యాంక్గా స్థాపించి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న నటీనటువంటితో పాటుగా ఇంకా కొంతమంది మన దంటనగరంలోని కళాకారులతో కలిసి పనిచేసే నాటకాలు వేయడం జరిగింది. అట్లాగే ఆ నాటకాల్లో మన సాధు శివప్రసాద్ గారు, దీపికా ప్రసాద్ గారు వీళ్ళందరితో కూడా కలిసి వాళ్ళ సంస్థలతో కూడా మేమందరం కూడా నాటకాలు వేయడం జరిగింది. 2015 మందికి 2016లో జరుగుతాయి కదా, ఆ సందర్భంగా తిరుపతిలో దీపికా ప్రసాద్ రచనలో వచ్చినటువంటి కాళహస్తీశ్వర సాహిత్యం ఇదే సంస్థ ద్వారా ప్రదర్శించి 5 బంగారు నగలు ఆ సంస్థ గెలుచుకోవడం జరిగింది. ఇది 27 పూర్తయ్యే 28వ సంవత్సరం. ఇంతవరకు గత 5 ఏళ్ళుగా నేను కూడా ఉద్యోగ రీత్యా 6 ఏళ్ళుగా ఆంధ్రాలో ఉండి మళ్ళీ వీళ్ళందరికీ కనిపించి కూడా చాలా కాలం అయింది. మళ్ళీ ఏదో చెయ్యాలి అన్న తాపత్రయంతో చిన్నగా మొదలుపెట్టాము. ఇది మీ అందరి ముందు ప్రధానంగా ఏ కార్యక్రమం నడవాలన్నా సక్సెస్ అవ్వాలంటే ముందు ప్రేక్షకులు ఉండాలి, తర్వాత కళా పోషకులు వస్తారు, అవన్నీ కామనే, నేను చేయదలుచు ఎక్కడో చేస్తాడు, కానీ ప్రేక్షకులు ఉంటేనే ఇవన్నీ రసరంజితం అవుతాయి. అందువల్ల ప్రేక్షకులు ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాను.
ఈనాటి ఈ చతుర్థ నాటకం వారు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము అద్భుత నాటకం. దీని గురించి చక్కటి విశ్లేషణ దీపప్రసాద్ గారు చెప్పారు. ఆయన చాలా ఎల్లకిగా చెప్పారు కాబట్టి మనకి పాత తరంలో నటినట్లందరూ తెలుస్తున్నారు. ఈనాడు ఈ నాటకం మంగళపతి గారు నేను మొన్న చూశాను. నేను ఇవాళ అసలు అద్భుతంగా నటించారు. అలా అందరూ కూడా వాళ్ళ పోషణ చక్కగా చేశారు. అన్నిటికీ మించి ఇవాళ ఇసులో నుంచి చూపించారు మన మాలారి గారు. నిజంగా నాకు అనిపించింది అంటే ఈ ఈ కార్యక్రమం చేయడంలో టెన్షన్ ఉంది. ఏంటంటే పొద్దు నుంచి ఆడిన దాకా అందరూ సమీకరించుకుని ఈ కార్యక్రమం చేయాలని చాలా కష్టాలు పని వ్యయం ప్రయాస ప్లస్ ఏంటంటే ఆ టైం వాళ్ళు వస్తారో రారు ఏం జరుగుతుందో ఈ టెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇవన్నీ కూడా అంత చక్కగా చేశారు. ఈనాటి నాటకంలో పాల్గొన్న వారందరూ కూడా నటినట్టు అందరికీ అలాగే ఆరోగ్య వచ్చిన వారికి అందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ఈ నాటకానికి వచ్చి మీరందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఎవరు నాటకాలు చూడడం రావడం లేదు కాబట్టి మీరందరూ వచ్చారు ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహాన్ని మరింతగా అందరూ చూపించాలి. మళ్ళీ వారు మరిన్ని నాటకాలు మీ అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నాటకం సత్యహరిశ్చంద్ర హరిశ్చంద్రీయము అని దీని పేరు. బలిజపల్లి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి రచన. ఈ నాటకంలో ఇవాళ ప్రదర్శించబడినటువంటి అంకం వారణాసిలో సత్యహరిశ్చంద్రుడు చంద్రమతి నక్షత్రకుడు ప్రవేశించడంతో మొదలై చివరికి చంద్రమతిని దాసిగా కాలకోశిగా అమ్మటంతో ఈ ఘట్టం పూర్తవుతుంది. ఆశాంతం కరుణరసం పండించినటువంటి ఘట్టం. పద్యాల అమృతాలు పాడినవారు అమృతవారు. నిజంగా మాట్లాడితే పూర్వీకులు చేసినటువంటి బాణీలు అమృతమయంగా ఉంటాయి. అవి ఎవరు పలకించినా ఆ పూర్వీకులే మనకు గుర్తొస్తారు, ఆ రసప్లావితం అవుతారు. హరిశ్చంద్ర అజరామరమైనటువంటి నాటకం. నాటక రాజమని సీనియర్ నటులు బండారు రామారావు గారు, దుబ్బడి డివి సుబ్బారావు గారు తదితరులు అంతకుముందు ఈ నాటకం మీద నాటక రాజ్యం అనేవారు. దీన్ని నిజంగానే నాటక రాజ్యం. దాన్ని వాళ్ళ సాయశక్తుల వాళ్ళు ప్రదర్శించారు. ధన్యులైన జై. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యహరిశ్చంద్రీయంలోని ఒక సీను ప్రదర్శన గావించారు. కళాకారులందరూ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సీనియర్లు కూడా కలిసి సీనియర్లతో పోటీ హోటా పోటీగా కూడా నటించారు. నిజంగా సత్యహరిశ్చంద్రీయం అనేదే గొప్ప నాటకం, నాటక రాజం. దాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక చోట ప్రదర్శన అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా దానికి శక్తి అటువంటిది. బలిజపల్లి వారు రచించిన పద్యాలు అయితే ఈ నాటకం అయితే చాలా గొప్పగా ఉంది. వీటికి తోడు మన తెలంగాణ ప్రభుత్వం వారు నాటకాలను ప్రోత్సహించడం కోసం, జానపద కళల్ని ప్రోత్సహించడం కోసం అయితే ముఖ్యంగా రూరల్ నుంచి కూడా కళాకారులను అభివృద్ధిలోకి తీసుకురావాలని, కళారంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో ఇతోధికంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఆ సహాయాన్ని పొందుకొని ఈ కళాకారులు కూడా ఉత్సాహంతో మరికొంత ప్రదర్శనలు చేయాలని కూడా చూస్తున్నారు. అందుకని ప్రభుత్వం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపు సెలవు తీసుకుంటాం. గురించి చక్కగా చెప్పే నాటకం సత్యహరిశ్చంద్ర. ఈ నాటకాన్ని మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసాము. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ నాటకాన్ని వేయడానికి మాలాది వెంకటరమణ గారు వారి బృందం అంతా కూడా చాలా చక్కగా కృషి చేసి, వాళ్ళు పల్లెటూరు నుంచి కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా చాలా చక్కగా కృషి చేశారు, చాలా బాగా వేయడానికి ప్రయత్నం చేశారు. మాలాది వెంకటరమణ గారు ఈ నాటక రంగ అభివృద్ధిలో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ చక్కగా ప్రోత్సాహం ఇస్తుంది. వారి ప్రోత్సాహంతో ఈ కళ మరింత ముందు జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. జై హింద్. థ్యాంక్ యూ.
ఈ కెమెరాలు కాదన్నావుగా ఇవ్వనా
Thank you.
ಅದಕ್ಕೂ ಗಂಗಾಧರೇ ಘೋಷ ಮೇರೆ
Yeah.
Thank you.
Thank you.
Thank you.
ఎంత ఇష్టమా ఇష్టమా
ఏ మాట కా మాట
అడగంగానే కాదనకుండా నా ధర్మగత గారు శ్రీనివాస గారు మల్లాది గారు శాసిస్తాను దేశిస్తాను మైకిలిస్తాను వైకిస్తాను ఏదో 8 లోపల ముగించుకుని చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్న టెంపుల్స్ లో పాపం మాకు చేస్తూ చిన్న చిన్న సహాయక సహకారాలు చేసుకుంటూ మా ఆలయ ధర్మగత శ్రీనివాస స్వామి మీద సదరం వచ్చేందుకు ఆహ్వానిస్తున్నాను. భాస్కర్ గారు ఆయన పూర్తి పేరు మర్చిపోయినా ఇప్పుడు దగ్గర నోట్ ఆడుతుండే ఆ చర్మదాసులు సదరంగా చేయడం ఆహ్వానిస్తున్నాను. తదనంతరం ఈ సంస్థ అధ్యక్షుడు బంగారు నంది పురస్కార గ్రహీత అధ్యక్షుడు రాజకుమార్ గారిని 5 బంగారు నంది గెలుచుకున్న ఏకైక సంస్థ అద్భుతమైన శివరాం ప్రసాద్ గారు అద్భుతమైన నాటకాలు రాశారు ఈ మధ్యకాలంలో. ఆ నాటకాలు మేము ముఖ్యం తెలియవలసి వచ్చాము. మన మధ్య ఆ నాటకాన్ని మంచి పేరు వచ్చింది భగవత్ రామరాజు అనే నాటకాన్ని రాసి ఇప్పుడు ప్రజలుగా స్వామి శ్యామ్ ప్రసాద్ గారు దాన్ని వచ్చే నెల 13వ తారీఖు చేపడుతున్నారు ఆ నాటకాన్ని. ఈ సభాముఖంగా ఈరోజు నాగరకర్ణం రాష్ట్రంలో గారు రాగి లక్ష్మి గారికి చిరు సత్కారం, తనంతరం కళాకారులకు చిరు సత్కారం, ముఖ్యంగా రాగి లక్ష్మి గారికి ఈరోజు ముఖ్యంగా ముందు గౌరవ అధ్యక్షులు మన సాధు శాంతిసర్ గారిని ఈ నాటకం గురించి కష్టసుధాలు ఆర్గనైజర్గా ఏమి ఉంటాయో వాళ్ళు మొన్నటిదాకా నాటకాలను ఈపుకుంటానే వస్తున్నారు. ఇప్పుడు మీ ఇంటూనే ఉన్నారు. ఆయన నా ముక్క చెప్పవలసిన వాళ్ళుగా కూర్చున్నాం. ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఇక్కడ ప్రముఖ నటులు మన ముందున్నారు. శ్రీ చిట్టి బాలనాగేశ్వరరావు గారు వారి వయస్సు 80కి పైగా ఉన్నాయి కానీ ఇప్పటికీ నాటకాలు వేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలయ ప్రాంగణ అధ్యక్షులు కార్యదర్శులు మరి ప్రేక్షక మహాశైలు ఈనాటి ఈ సత్యహరిశ్చంద్రలో నటించిన నటులు అందరికి కూడా నా వినమ్ర ప్రణామాలు. మా మల్లాది రమణ గారు బాధని చెప్పబడ్డాడు. బాధలు ఎందుకు పెట్టారు మనకు బాధలు ఎట్టా పాపం అనమాట స్టేజ్ మీద సత్యహరిశ్చంద్రలో. కానీ ఈ సత్యహరిశ్చంద్ర అనేది బలిదేవుని లక్ష్మీకాంత కవి గారు 100 సంవత్సరాల క్రితం రాస్తే ఈనాటి వరకు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా కనీసం 2-3 చోట్ల ఈ ప్రదర్శన సాగుతున్నదంటే ఈ నాటకం ఎంత విలువైనది, ఈ నాటకంలో ఎంత డెప్త్ ఉంది, పద్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఈత ఎంత గొప్పగా ఉంది, ఈది బాధలు ఎలా ఉంటాయి, సత్యం యొక్క విలువ ఏమిటి అనేది కూడా నేను కళ్ళకు పెట్టినట్టు కాసేపు చూపిస్తాను. ఈ నాటకం అసలు గాంధీ గారు నాటకాలే చూడట ఒకసారి అటు విజయవాడ మీదుగా వెళుతూ ఈ నాటకం గురించి తెలుసుకొని 5 నిమిషాలు చూద్దామని వచ్చిన వాళ్ళు మొత్తం నాటకం చూశారు. ఈ నాటకాన్ని అంటే ఎంత మహత్తర నాటకం కాబట్టి ఆయన ఆకట్టుకుంది. మరి సోషల్ నాటకాలు పద్య నాటకాలతో పోల్చుకుంటే సోషల్ నాటకాలు కూడా కష్టమైనవి కానీ కొంచెం ఈ పద్య నాటకాలు అంత పౌరాణిక నాటకాలు అంత కష్టమైనది కాదు. వీళ్ళు 6 మణి పెట్టుకోవాలి, నేను కబుర్లు చేసుకోవాలి, కిరీటాలు పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఖర్చుతో కూడిన పని సాధన ఎంత చేస్తే అంత గొప్పగా వస్తాయి ఈ పద్య నాటకాలు. ఈ నాటకంలో మరి సీనియర్ నటులు ఉన్నారు, రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత గొప్పగా చేశారంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రకు ప్రాణం పోశారని చెప్పచ్చు. నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకు కూడా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ నాటక రంగం వర్ధిల్లాలని కోరుకుంటూ మరొకసారి నాటక రంగానికి పేరు చెప్తూ మరి నిన్ననే ప్రపంచ నాటక రంగ దినోత్సవం జరిగింది, అది కూడా జరుపుకున్నాను. నాటక రంగాన్ని వృద్ధిలోకి రావాలని, తెలుగు నాటక రంగం ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ
So, thank you. Pitch party. శేఖర్ గారు నటసాల గారి పాటలు చక్కగా పాడతారు. నా సీనియర్ నటుడు, నాతో పాటు ఒకసారి భీష్ముడు పాత్ర ధరించారు అంట కదా సార్. ఆయన ధర్మకర్త శ్రీనివాస్ గారు కొంచెం రెండు విషయాలు నాటకం కోసం సభకు నమస్కారం. మన ఉభయ దేవాలయంలో శృంగేరి జగద్గురువు యొక్క ఆశీర్వాదం చేత కేవలం ప్రవచనాలు పూజా కార్యక్రమాలు కాకుండా ఇలా పౌరాణిక సాంఘిక నాటకాలు కూడా పూర్వం వేసేవారు. అంతకన్నా ఎక్కువగా ప్రతి నెల ఒక కార్యక్రమం కావాలని నన్నగారిని అడగటం వల్ల వాళ్ళు ఏదో రూపంలో కొన్ని నాటకాలు మన ఆలయంలో ప్రదర్శించడం చేయడం చాలా శుభ సూచన. ఈ నాటకాలు ఇలా అనేకమైనటువంటి మన పౌరాణికమైనటువంటి పురాణంలో ఉన్నటువంటి అనేక కథల్ని ఈ నాటకంగా యొక్క కొత్త కొత్తవి కూడా తీసుకొచ్చి రమణ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నాను. శ్రీనివాస్ గారు ఎవరో మీకు పెద్దగా తెలియకపోవచ్చు, బాలామూర్తి గారు అని చెప్పి మంచి రైటర్, కవి, మంచి ఆర్టిస్టు, గాయకుడు వాళ్ళ అన్నగారు అబ్బాయి. నాకు రీసెంట్గా మనం తెలిసింది బాలామూర్తి గారు మంచి టాప్ ఆశ్చర్యం. మామూలు వెంకటరావు గారు మా బ్రదర్ వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ బాగా రాసిన నాటకాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ అన్నయ్య గారు ఆ కవులు నుంచి వచ్చిన వాడు మా మామూలు. ఇప్పుడు దీపిక ప్రసాద్ గారు మాట్లాడతారు. హరిశ్చంద్ర నాటకం పుట్టిన గడ్డ మీదనే పుట్టాను. మీ అందరికీ తెలుసో తెలియదో కానీ ప్రకాశం జిల్లా హరిశ్చంద్ర నాటకం ఈనాటికి కూడా ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ప్రదర్శింపబడేటువంటి నాటకం. నేను దాదాపు ఇందాక లోహితాసుడు వేసినటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లవాడు, ఆ వయసులో బండార రామారావు తోటి నా హరిశ్చంద్ర ప్రయాణం మొదలు. బండార రామారావు లాంటి హరిశ్చంద్రుని నేను మళ్ళా చూడలేదు వాస్తవం. ఎందుకనంటే బండార రామారావు మీరు చెప్పినట్టు అరవడు. బండార రామారావు హరిశ్చంద్రుడు అంటే ఇంతే ఉంటాడు మనిషి, చాలా పుట్టివాడు, ఇంత ఇంత మొహం. కానీ ఆ మొహంలో ఉన్న కళ మళ్ళీ ఇంకెవరికి లేదు. చాలా అద్భుతంగా ఒక్కటే సంగతి పయనించి కిందగానే చెప్పిపోతాడు. ఆ తర్వాత అది ఎంత బాగుంది అని చెప్పుకోవడానికి ప్రేక్షకులు ఆయన అంతా సరిపోతారు. అలాగా ఉండేది. అయితే మా నాన్నగారు ఇంకొక విశేషం చెప్పాడు, నేను చూడలేదు. మా నాన్నగారు చూశారు బళ్ళారి రాఘవ గారి వేషం వేశారు హరిశ్చంద్ర. బాపట్లలో జరిగింది అది నాటకం. మా నాన్నగారు కూడా నటుడు రచయిత అని చెప్పాను కదా. అయితే ఆయన పోయి కూర్చుంటే బళ్ళారి రాఘవ గారు మొదటి అడవి సీను ముందు ఉన్నటువంటి సీన్లు ఆ మొట్టమొదటి అంతటి ఏమిటి రాఘవ రాఘవ అని చెప్పుకుంటారు, ఇంత గొప్ప నటుడు ఏమిటా, ఏమిటి తేలట లేదు ఏంటా అనుకున్నాడు మా ఫాదర్. ఈ సీన్ చేశారే అక్కడికి వచ్చేటప్పటికీ ఆయన స్టార్ట్ చేస్తే మా ఫాదర్ జీవితంలో ఎప్పుడు ఆడవరు. ఆయన ప్రొఫెషనల్ నటుడు కూడా. జీవితంలో కళ్ళెమ్మడి నీళ్లు రావు మా ఫాదర్కి. అలాంటి వాడు అశ్రుధారతో పెట్టి దట్ ఈస్ బళ్ళార రాఘవ. గుర్తుపెట్టుకోండి, ఎందుకు బళ్ళార రావు అంత గొప్పవాడు అవుతాడంటే వాడికి ఇన్వాల్వ్ అయినప్పుడు రసప్లాగకం అయినప్పుడు. నిన్న కూడా మన ఎప్పుడో కూడా చెప్పాను, నాటకం ఎప్పుడు రంజింపబడుతుందంటే ప్రేక్షకుడికి నటుడికి ఒక సంబంధం ఏర్పడాలి. పైనటువంటి నటుడు తాను చేస్తున్నటువంటి ప్రయాణంతో ప్రేక్షకుడిని కూడా సైమల్టేనియస్గా లాక్కెళ్తాడు. ఆ లాక్కెళ్ళినప్పుడు మాత్రమే రసప్లావితం జరిగి రససిద్ధి కలిగి నటుడు సక్సెస్, కిందున్న ప్రేక్షకుడు కూడా రంజించడం. కాబట్టి వాడు పోయేటప్పుడు గుండె బరువు ఎక్కి దీంతో వెళ్తాడు. దీనికి ఒక చిన్న డిఫరెన్సియేషన్ ఉంటుంది, బ్యాక్టీరియా ఎలిమినేషన్ అని. అదేంటంటే ఈ సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఆ సెకండ్ వరల్డ్ వార్లో అనేకమైన కొన్ని వేల మంది విక్టిమ్స్ ఉన్నారు. ఆ విక్టిమ్స్కి నాటకాలు ప్రదర్శింపబడ్డాయి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. ఏ వస్తువులు, కథా వస్తువులు,
అదే వరద్వారంలో జరిగినటువంటి కథావస్తువులు. ఆ కథావస్తువులు ఎప్పుడైతే వచ్చాయో కింద కూర్చున్న ప్రేక్షకుడు తాను పడ్డ యాతన ఉంది చూసావా, అంతకు ముందు ఆ ఫ్యామిలీస్ లో ఎవరో పడిపోయి ఉంటారు, ఏదో జరుగుతుంది, మొత్తం ఫ్యామిలీస్ రూయిన్ అయిపోయి ఉంటాయి, ఇప్పుడు జరుగుతుంది కదా. అలాగే ఆ రూయిన్ అయిపోయిన దాన్ని తట్టుకోలేకపోయాడు ప్రేక్షకుడు, తట్టుకోలేకపోయాడు. ఇది సత్యమని చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే బ్రెట్ అనేవాడు, నాయన నీకు ప్రేక్షకుడు నీ మూడు నీదే, వాడి మూడు వాడిదే, నువ్వు దయచేసి రెండింటిని అనుసంధానం చేయబోగా వాడు గుండె తెచ్చిపోతాడు ప్రేక్షకుడు అని చెప్తాడు. దట్ ఈస్ నాట్ థియరీ ఆఫ్ ఎలిమినేషన్. అంటే నీ నువ్వు వెళ్ళిపోయే ప్రయాణంలో నువ్వు వెళ్ళు, వాడు వెళ్తాడు, కానీ నిన్ను పూర్తిగా లాక్కి వెళ్ళిపోయి వాడిని కనుక నువ్వు చంపేస్తావు నువ్వు అని అంటాడు. కానీ ఒకటి అది వాస్తవం, కార్గిల్ వారు అప్పుడు మేము చేసాం, కార్గిల్ వారు అప్పుడు వారిలో చనిపోయిన వారిని చేస్తే కొంతమంది ఈ సైనికులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి పైకొచ్చి మీరు ఆపేసేయండి, మీరు ఆపండి, రవీంద్ర భారత్లో జరిగింది నేను చెప్తున్నాను మీకు, సంస్కార భారత అప్పుడు కాపీలు ఇలా వస్తూ ఉంటే బాడి దాని మీద మేమే వర్క్ చేసాం, దాని మీద చేస్తే ఆ పిల్లలు సినిమా ఆర్టిస్ట్ అందరూ వచ్చారు, వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఆమె పైన పరిగెత్తుకుంటూ వచ్చి ఆపుతావా లేదా, ఆపేసి నా వల్ల కాదు. ఇదే సంగతి నేను కళ్యాణిలో నా డ్రామా వేస్తుంటే నేను ప్రజనాల వేషం చేశాను, చిన్న పిల్ల పిబర్టీ కూడా అంటే పెద్ద మనిషి కూడా కానటువంటి పిల్లకు అనుకోకుండా యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, అది ఆ కథ. అయితే ఆ నాటకం జరుగుతున్నప్పుడు సెకండ్ సీన్ థర్డ్ సీన్ కాగానే ఒక 100 మంది మీరు నమ్మరు, 5000 మంది ఉన్నారు, ఒక 100 మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఈ నాటకంలో కనుక పెద్దనాన్న కనుక విలన్ అయితే మీరు నాటకం ఆపేయండి, నేనే విలన్ అయితే మీరు నాటకం ఆపండి, నేను తట్టుకోలేము పెద్దనాన్న ఆ విధంగా ప్రవర్తించడం అనేది నేను తట్టుకోలేదు. దట్ ఈస్ కాల్డ్ బ్రెక్ టీవీ. కాకపోతే హరిశ్చంద్ర నాటకానికి వచ్చేటప్పటికి డివి సుబ్బారావు దగ్గరకు వచ్చేటప్పటికి మందారావు నుంచి డివి సుబ్బారావు దగ్గరకు వచ్చేటప్పటికి నాటక పక్కి మారిపోయింది, రాగాలకి వీటికి ప్రాధాన్యత వచ్చింది. అయితే డివి సుబ్బారావు ఎక్కడ కూడాను మా అది వ్యాపారం మా ఊరు పక్కన వాడి దుప్పటి వెంకట సుబ్బారావు ఎక్కడ కూడా అక్షర దోషాలు లేవు కాదు, పాడే దాంట్లో కూడా ఇప్పుడు మాడినంత మితిమీరిన రాగాలు అతను పాడలేదు, జాగ్రత్తగానే వెళ్ళాడు, కానీ రససిద్ధి కలిగించాడు. నాటకం చూస్తున్న సేపు నువ్వు ఏం చేస్తావు, ఇక ఆ తర్వాత ఏమైంది నేను చెప్పకల్లా, ఈ చివరికి ఇక్కడికి వచ్చింది. నేను నాటకం వెయ్యడం తప్పు కాదు, నాటకం వెయ్యాలి, బేస్ రససిద్ధి పొందాలి, కానీ ఆ పొందేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి అంటున్నాను. అంతకంటే నేను ఏమంటా, ఇవాళ ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, రూరల్ డెవలప్మెంట్ చేయడం మొన్న మధ్య నేను చూశాను అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, ఈ అమ్మాయి ఏం పాడుతుంది ఏం చేస్తుంది అనేటువంటి ఒక అనూహ్యమైనటువంటి స్థితిలో ఉన్నాను నేను, ఈ పిల్లని ఎట్లా మౌల్డ్ చేయాలని. అలాంటిది వారు ఇక్కడికి వచ్చి ఆ పాట పాడుతూ కళ్ళెంలో నీళ్ళు వచ్చినాయంటే ఆ పిల్ల ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి చంద్రమతిగా అయిపోయి ఆ పిల్లగా లేదు, ఆర్టిస్ట్గా లేదు. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు అలాంటి ఇవి వచ్చినప్పుడు కరణరసం ఆటోమేటిక్గా పొంగుతుంది, ఫౌంటెన్ పొంగింది. ఆ పొంగినప్పుడు కింద కూర్చున్నటువంటి ఏ ప్రేక్షకుడైనా బాగా లేదు అని వాడి గుండెల్లో ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేడు, చాలా బాగుందని ఇంటికి వెళ్ళేటప్పుడు దాకా చెప్పుకుంటాడు, ఇంటికి పోయిన తర్వాత పడుకోని నిద్రపోయేటప్పుడు కూడా ఇదే ఆలోచనతో పడుకుంటాడు. కాబట్టి నాటకానికి ఉన్న మహత్తరమైన శక్తిది. అందుకే ఇవాటి వరకు మా తరాల వరకు మేమేదో పాపులర్ అంటున్నాం, నెక్స్ట్ తరాలు ఏమవుతాయనేది ఒక ప్రశ్నార్థకం మిగిలింది. అయితే భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, భగవంతుడు ఉన్నాడు, నటరాజు ఎట్టి పరిస్థితుల్లో నట ఆరాధకులు మనమంతా, నటుడు ఒక్కడే ఈశ్వరుడు, మేమంతా నటులు అని చెప్పుకుంటారు మా వాళ్ళు కాదు, మనం నట ఆరాధకులు మాత్రమే, నటుడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే, అంచెలోంచి వచ్చిన వాడు అంతే. అందువల్ల నటన బతుకుతుంది, నాటకం బతుకుతుంది, అప్పటికే బతుకుతుంది, సమాహార కళ గతి తీరుతుంది, ప్రేక్షకులు ఉన్నంత వరకు పెరిగినంత వరకు ఆదరణ ఇంకా బాగా ఉంటుంది, శ్రద్ధ దానికి అభ్యాసం మనం చేయాలి స్టేజ్ మీదకి వచ్చేవారు, అది విషయం. ఈ నాటకం కూడా చక్కగా ఉంది, నేను అనుకున్న దానికంటే వేరుగా ఉంది, చాలా బాగుంది. సో భాస్కర్ కూడా జాగ్రత్తగానే వాయించాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. సరే రమణ
ఇంత అద్భుతమైన యాక్టింగ్ చేయడం నేను మెడికాలలో చూడలేదు. రమణ కింద పడి లేచాడు అది గొప్ప విషయం. అందు నాకు చాలా ఆనందం వేసింది. ఆ శరీరం మీద కింద పడి లేవటం అనేది చాలా కష్టమైన విషయం. అందు ఫాలోఅప్ దయాస్ అని చెప్పేది ఒక కాన్సెప్ట్ ఉంది, ఎలా పడాలి ఎలా లేవాలి అని. ఎట్లా పడితే అక్కడ పడకూడదు, దానికి శాస్త్రం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ప్రాక్టికల్ ఇంకా బాగుంటే బాగుండేది. ఎనీవే కంగ్రాట్స్ టు ఎవ్రీబడి హూ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్లే. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్దెపల్లి రాజా పార్శ్వమైన పెద్దలకు సభికులకి అందరికీ నమస్కారం. 1994లో ఈ సంస్థ ఆత్మాద క్రియేటివిటీ ఏసీటీ యాక్ట్గా స్థాపించి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న నటీ నటవర్గంతో పాటుగా ఇంకా కొంతమంది మన గంటనగరంలోని కళాకారులతో కలిసి నాటకాలు వేయటండి. అట్లాగే ఆ నాటకాల్లో మన సాధు శివప్రసాద్ గారు, దీపికా ప్రసాద్ గారు వీళ్ళందరితో కూడా కలిసి వాళ్ళ సంస్థలతో కూడా మేమందరం కూడా నాటకాలు వేయడం జరిగింది. 2015 2016లో జరుగుతాయి కదా, ఆ సందర్భంగా తిరుపతిలో దీపికా ప్రసాద్ రచనలో వచ్చినటువంటి కాళహస్తీశ్వర సాహిత్యం ఇదే సంస్థ ద్వారా ప్రదర్శించి 5 బంగారు మా సంస్థ గెలుచుకోవడం ఇది 27వ సంవత్సరం. ఇంతవరకు గత 5 ఏళ్ళుగా నేను కూడా ఉద్యోగరీత్యా 6 ఏళ్ళుగా ఆంధ్రాలో ఉండి మళ్ళీ వీళ్ళందరికీ కనిపించి కూడా చాలా కాలం అయింది. మొన్ననే రిటైర్ అయ్యి వచ్చాను. మళ్ళీ ఏదో చెయ్యాలి అన్న తాపత్రయంతో చిన్నగా మొదలుపెట్టాము. మీ అందరి ముందు ప్రధానంగా ఏ కార్యక్రమం నడవాలన్నా సక్సెస్ అవ్వాలంటే ప్రేక్షకులు ఉండాలి, తర్వాత కళా పోషకులు వస్తారు. అవన్నీ కామనే, ఏం చేయదలుచుకున్న వాడు ఎక్కడో చేస్తాడు, కానీ ప్రేక్షకులు ఉంటేనే ఇవన్నీ అసలక్షితం అవుతాయి. అందువల్ల ప్రేక్షకులు ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాను. నమస్కారం అండి. ఈనాటి ఈ సత్యాస్థిత నాటకం మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము, అద్భుతమైన నాటకం. దీని గురించి చక్కటి విశ్లేషణ దీపప్రసాద్ గారు చెప్పారు, ఆయన చాలా ఎల్లకీగా చెప్పారు కాబట్టి మనకి పాత తరంలో నటినట్లందరూ తెలుస్తున్నారు. ఈనాడు ఈ నాటకము రంగపతి గారు నేను మొన్న చూశాను, నేను ఇవాళ అసలు అద్భుతంగా నటించారు. అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పోషణ చక్కగా చేశారు. అన్నిటికీ మించి ఇవాళ విశ్వరూపం చూపించారు మన నిజంగా నాకు అనిపించింది అంటే అర్థమాలు చేశాడు వాళ్ళు అనుకున్నాను. కిందసారి ఆయనకి ఈ కార్యక్రమం చేయడంలో టెన్షన్ ఉంది, ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా అందరం సమీకరించుకుని కార్యక్రమం చేయాలి, చాలా కష్టం అని వ్యయం ప్రయాస ప్లస్ ఏంటంటే ఆ టైం వాళ్ళు వస్తారు రాదు ఏం జరుగుతుందో ఈ టెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇందులో కూడా అంత చక్కగా చేశారు. ఈ నాటి నాటకంలో పాల్గొన్న వారందరూ కూడా నటినందరికీ అలాగే ఆరుగుణ వచ్చిన వారికి అందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ఈ నాటకానికి వచ్చి మీరందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఎవరు నాటకాలు కూడా రావడం లేదు కాబట్టి మీరందరూ వచ్చారు, ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహాన్ని మరింతగా అందరూ చూపించాలి. మరింత నాటకాలు వేయాలని చెప్పేసి ముందుగా ముందు మన్నపెట్టి గారిని సకారంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తాం. పులిగడ్డ మన్నపెట్టి గారు మా సత్రం మా సత్రం అయ్యా శ్రీనివాస్ గారు మీరు మీ చేతుల మీదుగా పట్టు హరిచంద్ర రాజలక్ష్మి ప్రభాస్ రాజలక్ష్మి
తర్వాత నక్షత్ర పాత్రధారి తర్వాత నక్షత్రుడు పాత్రధారి సాధు సంప్రదాయం మొత్తం రెండు తాగు కూడా దిగా అరే ఈ బదిలీ
Thank you.
దీంతో మాట్లాడుకున్న తర్వాత సాధు శాంప్రసాద్ నీ చెప్పండి లైట్స్ ఆన్ పెట్టు లైట్స్ ఆన్ చూడండి సార్ రెడీనా రెడీ ఈ నాటకం సత్యహరిశ్చంద్ర హరిశ్చంద్రీయము అని దీని పేరు బలిజపల్లి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి రచన ఈ నాటకంలో ప్రదర్శించబడినటువంటి అంకం వారణాసిలో సత్యహరిశ్చంద్రుడు చంద్రమతి నక్షత్రకుడు ప్రవేశించడంతో మొదలై చివరికి చంద్రమతిని దాసిగా తాళకోసిగా అమ్మటంతో ఈ ఘట్టం పూర్తవుతుంది. ఆశాంతం కరుణరసం పండించినటువంటి ఘట్టం పద్యాల అమృతాలు పాడిన వారు అమృతవారు నిజంగా మాట్లాడితే పూర్వీకులు చేసినటువంటి బాణీలు అమృతమయంగా ఉంటాయి. అజరామరమైనటువంటి నాటకం నాటక రాజమని సీనియర్ నటులు బండారు రామారావు గారు దుప్పటి డివి సుబ్బారావు గారు తదితరులు అంతకుముందు ఈ నాటకం మీద నాటక రాజం అనేవారు. దీన్ని నిజంగానే నాటక రాజు దాన్ని వాళ్ళ వాళ్ళ సాయశక్తుల వాళ్ళు ప్రదర్శించారు. ధన్యులైన జై సార్. ఇప్పుడు దాకా నాటకం చూసాక మీ స్పందన. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యహరిశ్చంద్రీయంలోని ఒక సీను ప్రదర్శన గావించారు. కళాకారులందరూ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సీనియర్లు కూడా కలిసి సీనియర్లతో పోటీ హోటా పోటీగా కూడా నటించారు. నిజంగా సత్యహరిశ్చంద్రీయం అనేది గొప్ప నాటకం, నాటక రాజం. దాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక చోట ప్రదర్శన అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా నాకున్న శక్తి అటువంటిది బలిజపల్లి వారు రచించిన పద్యాలు అయితే నాటకం అయితే చాలా గొప్పగా ఉంది. వీటికి తోడు మన తెలంగాణ ప్రభుత్వం వారు నాటకాలను ప్రోత్సహించడం కోసం, జానపద కళల్ని ప్రోత్సహించడం కోసం అయితే ముఖ్యంగా రూరల్ నుంచి కూడా కళాకారులను అభివృద్ధిలోకి తీసుకురావాలని, కళారంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో ఇతోధికంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఆ సహాయాన్ని పొందుకొని ఈ కళాకారులు కూడా ఉత్సాహంతో మరికొంత ప్రదర్శనలు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. అందుకని ప్రభుత్వం వారికి కూడా కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాను. గురించి చక్కగా చెప్పే నాటకం ఇది సత్యహరిశ్చంద్ర. ఈ నాటకాన్ని మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసాము. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ నాటకాన్ని వేయడానికి మల్లాది వెంకటరమణ గారు వారి బృందం అంతా కూడా చాలా చక్కగా కృషి చేసి వాళ్ళు పల్లెటూళ్ళని కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా చాలా చక్కగా కృషి చేశారు, చాలా బాగా వేయడానికి ప్రయత్నం చేశారు మల్లాది వెంకటరమణ గారు. ఈ నాటక రంగ అభివృద్ధిలో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరందరూ కూడా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ చక్కగా ప్రోత్సహిస్తుంది. వారి ప్రోత్సాహంతో ఈ కళ మరింత ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. జై హింద్, థ్యాంక్ యూ. కలిసి